చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన మీద విజయసాయి రెడ్డి పాత్రికేయుల సమావేశంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళ అసమర్థతని కప్పుపుచ్చుకునే విధంగా ఎదుటి వ్యక్తుల మీద బురజల్లే విధంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు జగన్ ఢిల్లీ పర్యటనకు బ్రేకు దేనికి బ్రేకో సాయిరెడ్డి చెప్పడం జగన్ ఢిల్లీ పర్యటనకు బ్రేకు ఆఖరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు చేసిన షా దీని గురించి మాట్లాడ్డు రమ్మన్నారు ఆగమన్నారు రమ్మని ఎందుకు ఆగమన్నారు సాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి పిలిచిన అమిత్ షా ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం కారణాలపై రకరకాల ప్రచారం ఇది నేను చెప్పలేదే ప్రధాన దినపత్రికలు చెప్తున్నాయి సాయిరెడ్డి ప్రధాన దినపత్రికలో సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ సాయిరెడ్డి ఈ నీకు కనపడావు దీని గురించి నువ్వు మాట్లాడావు చూపులు షా అపాయింట్మెంట్ కోసం జగన్ రెడ్డి చూపులు వీటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అక్టోబర్ ఇరవై ఇరవై జగన్ రెడ్డి మొదటి వారంలో ప్రధానమంత్రి గారిని కలిసినట్టు నాకున్న సమాచారం మీడియా మిత్రులు చెప్పిన దాన్ని బట్టి సంవత్సర కాలంగా ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులను పెట్టుకొని ఆరుగురు రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ప్రధానమంత్రిని మీరు ఎందుకు కలవలేకపోతున్నారు ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోలేకపోతున్నారు పోలవరానికి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం మీకుందా ప్రత్యేక హోదా గొంతు జంచుకున్నారు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే చాలా ఉన్నావు కదా మరి ఈరోజు ఇరవై ఎనిమిది మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడ్డి బీగుతున్నారా తాడేపల్లిలో నిద్రపోతున్నారా ఇవి ప్రశ్నిస్తే మీకు పూతులా ఇప్పుడే మా నారాయణరావు గారు చెప్పారు మీ బూతులు ఎలా ఉన్నాయి మీ దాడులు ఎలా ఉన్నాయి మీ చెప్పులు మీ రాళ్ళు మీ కథలన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి మీద మీరు పేలిన ప్రేలాపనలన్నీ కూడా ఆయన చదివినిపించారు అవి మీకు ఇన్సంపుకున్నాయా అవేమన్నా భక్తి ప్రవచనాలా ఎవడ చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు సభ్యులు నాయకులు రాష్ట్రపతి గారిని కలిస్తే మొక్కుపడా నువ్వు లోపలికి వెళ్ళేవన్న చూసి వచ్చావా ఏం మాట్లాడే సాయిరెడ్డి నేను నినపడలేదా హైదరాబాదులో టీఆర్ఎస్ ప్లేన్రేలో ఆంధ్రాలో కరెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే ఈ బూతుల మంత్రులు క్యాబినెట్ మంత్రులు మూసుకూచున్నారా మీ బూతులు పంచాంగం హైదరాబాదులో వెళ్ళి మాట్లాడండి ఏం చేయాలో చేస్తారు అక్కడ మాట్లాడే ధైర్యం లేకపోతే ఇక్కడ మాట్లాడండి ఏం చెప్తారు దానికి సమాధానం ఆంధ్రాలో కరెంట్ లేదు బిర్యానీ మీటింగు బిర్యానీ మీటింగులు అయినాయి కదా సెలవులు కప్పుకున్నారు కదా ఎన్నికలు నిధులు తెచ్చుకున్నారు కదా మరి ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సాయిరెడ్డి నువ్వు కూడా ఉన్నావు కదా తింటో నీ దగ్గర నడవడిక మేము నేర్చుకోవాలా ఎవ పెద్ద మనిషి పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి ఎనిమిది ఈడీ కేసులు ఉన్నాయి పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి మీరు ఆర్థిక ఉగ్రవాదులు మీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నేను నడవడిక నేర్చుకోవాలా బెయిల్ మీద ఉండి ఆర్థిక ఉగ్రవాదులాగా వాళ్ళు మీరు మాట్లాడే మాటలో ఏమన్నా బాధ్యత ఉందా రాష్ట్రం గురించి నోరు తెరుస్తున్నావా రాజ్యసభల ఆవలంతలు తప్ప ఏనాడన్నా ప్రత్యేక హోదా గురించి గొంతు పోలవరం డబ్బులు తెస్తున్నావా జూన్ నెలలో చెప్పావు పోలవరానికి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు జగన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఒప్పించేశారు మేము తెచ్చేసామని చెప్పావు ఇరవై తొమ్మిది నెలల అయింది అడ్రస్ ఉందానా నీ మాటలకి ఏమన్నా చేత అవుతుందా నీకు ఏమన్నా సమాధానం చెబుతావా ఇదిగో ధన్బాద్ అలిపిరి ట్రైన్లో పదహారున్నర కిలోలు గంజాయి పట్టుకున్నారు అక్కడ రైల్వే అధికారులు గంజాయ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని దినతంత్రిక పత్రికలో సేలం రైల్వే పోలీస్ చెప్పారు ఎవరికి నోటీస్ ఇస్తారయ్యా నల్గొండ ఎస్పీ గారికి ఇస్తారా తమిళనాడు పోలీసులకి ఇస్తారా కర్ణాటక పోలీసులకి ఇస్తారా సేలంలో రైల్వే పోలీసులు నోటీసులు ఇస్తారా డీజీపీ గారు మమ్మల్ని టెర్రరిస్టులు అంటున్నారు మరి ఆధారాలు సాయి సాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఉండాయని జగన్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నాడు డీజీపీ గారు ఎవరికి నోటీస్ ఇస్తారు మేము టెర్రరిస్టులు అంట మరి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన వాళ్ళు అహింసా వదుల పట్టాపింటి మీద దాడి చేసిన గంజాయి బ్యాచి బ్లేడ్ బ్యాచ్లు అహింసావాదులా లేతే పదమూడు జిల్లాల్లో మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోండాలు ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు అహింసావాదులా ఏమైనా స్వతంత్ర పోరాటాల్లో వీళ్ళ పనిచేసి వచ్చారా ఎంత దుర్మార్గంగా ఎంత బాధ్యత రాహిత్యంగా ఎందుకు వనిగిపోతున్నారు ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శించకూడదు మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పదవుల్లో లేరా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాల ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మరి ఈరోజు కూడా రాజ్యాంగ హోదాగాల పదవుల్లోనే ఉన్నారు కదా ఏ ముఖ్యమంత్రిని అన్నారని మీరు గొంతు మీ క్యాబినెట్ మంత్రులు మాట్లాడిన బూతులు అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని అమరావతి రైతు కూలీల్ని అమరావతి దళిత జేఏసీ నాయకుల్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీ నాయకుల్ని మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ నాయకులు మాట్లాడే భాష వినసొంపిగా ఉందా భక్తి ప్రవచనాలా ఢిల్లీ ఢిల్లీలో కూర్చొని శ్రీరంగ నీతులు చెప్తావా ఏమన్నా ఏమన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నావా నేను ఒకటి అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ జగన్ రెడ్డి గారిని సాయిరెడ్డిని ప్రధానమంత్రిని కలవటానికి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నారు కేసులు మాఫీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా కేసులు మాఫీలు ముఖ్యమా ఎందుకు కాలయాపం చేస్తూ ఉన్నారు మొన్న హోమ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది హెరాయిన్ మూలాలు విజయవాడలో బయటపడ్డాయి సత్యనారాయణపురం సుధాకర్ దూరంపూడి గోదావరి జిల్లా మద్రాస్ ముంద్రాపోర్ట్ ఇవన్నీ కూడా మూలాలు బయటపడితే హోంమంత్రి గారు మీటింగ్ పెడితే ఢిల్లీలో ఎందుకు జగన్ రెడ్డి గారి కాలు పెనిగింది వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ రెడ్డి గారి కాలు పెనిగిందా వెళ్ళి కేంద్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ ఎందుకు కూర్చున్నాడు ఎందుకు వెళ్ళలేకపోయాడు ఇవాళ అరే అరే మొన్నే పావడా దుస్తుల్లో నరసాపురం నుంచి ఆస్ట్రేలియా దాకా బట్టల్లో పెట్టి మత్తు పదార్థాలు వెళ్తూ ఉంటే నిద్రపోతూ ఉందా పోలీస్ యంత్రాంగం నిద్రపోతూ ఉందా